వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో బ్లాక్స్. సో ఇవాళ మనం రవీంద్రాబాద్కి వచ్చినాం. నేను, చందు, గంగవ్వ, శివ, మా తమ్ముడు ప్రశాంత్, సో అందరం కలిసి రవీంద్రాబాద్కి వచ్చినాం. యాక్చువల్ విషయం ఏంటంటే ఇవాళ విమెన్స్ డే. సో విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ వాళ్ళు మనకు ఇన్వైట్ చేసి ఉండే. సో గంగవ్వకి అవార్డు వచ్చిందని చెప్పేసి. సో ఏ కేటగిరీ మామ? మనకు కేటగిరీ ఏంటి? సోషల్ మీడియా స్టార్. యా, సోషల్ మీడియా కేటగిరీలో అండ్ విమెన్ డెవలప్మెంట్ మీద సో గంగవ్వకి అవార్డు ఇస్తున్నారు. సో ఇప్పుడు అదంతా కవర్ చేసుకుంటూ బ్లాగ్ను కంటిన్యూ చేద్దాం. ఓకే చందు బాయ్. తెలంగాణ వచ్చిన తర్వాత గొప్ప విశేషం ఏంటంటే మట్టి మనిషి సెలబ్రిటీ అందరూ ఒప్పుకోవడం ఏంటంటే సోషల్ మీడియా కేటగిరీలు ఇచ్చినామమ్మ ఈసారి. నేను కూడా పెట్టింది కూడా సోషల్ మీడియా కేటగిరీలో. నాకు తెలియాల్సింది సోషల్ మీడియా కేటగిరీలో మొట్టమొదటి అవార్డు విజేత మన మొత్తం తెల్లగా కొత్త సీరియల్. బట్ ఇంకొకటి ఏంటంటే మై విలేజ్ షో అనేది కూడా వెబ్ సిరీస్ లో ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ నుంచి దట్ ఈస్ మేకింగ్ హిస్టరీ. సో అందుకే దాంట్లో మై విలేజ్ షో కేక. సో అందుకే మై విలేజ్ షో మొట్టమొదటిసారి ఇంతవరకు వెబ్ సిరీస్ వేటికి అవార్డు రాలే. సో ఫస్ట్ వెబ్ సిరీస్ విచ్ గాట్ ప్రైజ్ మై విలేజ్ షో. దానిలో మెన్షన్ చేసినప్పుడు రాసినప్పుడు ఏం రాసినాం అంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాన్ని, తెలంగాణ భాషని వ్యాప్తి చేస్తున్నందుకు, మై విలేజ్ షో ద్వారా వ్యాప్తి చేస్తున్నందుకు గంగవ్వకు ఈ అద్భుతమైన పురస్కారం అని చెప్పి. నిన్న రాత్రి నేను 1 గంటకు నీ ఇంటర్వ్యూ చూసిన. వరల్డ్ ఫేమస్ లవర్ ఇంటర్వ్యూ ఉంది కదా, పిల్లగానికి ఎర్రగా బుర్రగా సరళంగా ఉన్నావు, నలుగురు ఉన్నారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, నువ్వే మాట్లాడినావు. గంగవ్వ తెలుసా ఎవరు? పేరు గంగవ్వ. వచ్చినప్పుడు నువ్వు ఇదే పాటేసి ఉంటున్నావు. నేను పిలవబోయే ఈ అమ్మ చాలా పాపులర్ నిల్కూరు గంగవ్వ. వారిని లేదు పెద్దగా గంగవ్వ ఒక గ్రామీణ రైతు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు నీ పోగొట్టుకున్నారు, మరియు మద్యం వ్యసనం కారణంగా భర్త కూడా చనిపోయారు. ఆమెకి ఎటువంటి అధికారిక విద్య లభించినప్పటికీ గంగవ్వ తన 3 పిల్లలను తన సొంత బలం మీద పెంచుకుంటూ వచ్చారు. మై విలేజ్ షో మనందరికీ తెలుసు, అనేక స్క్రిప్టులతో ప్రదర్శనలు ఇచ్చారు. 4G ఫోన్ కోరికిస్తావా డైలాగ్ గుర్తుందా? ఇక అలాగే D6, TV1, TV9, మా టీవీ వంటి ఛానల్స్ లో అనేక షోస్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నటించారు గంగవ్వ గారికి. యూట్యూబ్ స్టార్ కూడా అయిపోయారు అప్పుడు. ఇప్పుడు ఆవిడ గట్టిగా చెప్పట్లు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. చిన్నలకు, పెద్దలకు, నమ్మలకు, మన్మరాళ్ళకు, నేను అందరికీ చిన్న ముసలమ్మను. నేను మస్తు కష్టపడ్డా. కష్టం అంటే నేను బాధన కొత్తల కైకిలతోని ఆటం పోసిన, రాటు కొట్టిన, మూట కొట్టిన, అయినా నా ఫలితం లేకుండా అయిపోయింది. మా ఆయన సదన్ దేశం పోయి రాక దానిపోయినాడు. అయితే ఇప్పుడు మేము అందరూ చేయబట్టి మేము ఊటూ మా అల్లుడు శ్రీకాంత్ టీం 9 మంది పెట్టి నన్ను కొంచెం పనికి పోనీయకుండా నన్ను మంచిగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. నేను కష్టాలన్నీ బాగున్నాయి కానీ మనం చిన్న ఉన్న కానీ గొప్పగా పోవద్దు. పెద్దగా పెంచుకుంటూ పోతే ఇంకా మనం బాగా ఏం న్యాయ అవుతాం? ఇంత బాగా చిన్న ఉన్నది ఎంత పడని అనద్దు. మనకిప్పుడు సగం ఒక తల్లి గర్భంలో పాప పడ్డదంటే గుడ్డిత్తుండ్రు, పాలిద్దాండ్రు, ఆపరేషన్లు ఎన్నో ఉద్యమం గవర్నమెంట్ మన సర్కార్ కేసీఆర్
మేము గడక తిని అమ్మలాగి భారత కొత్తలకు వచ్చి పిల్లలు కడుకున్నాం. అప్పుడు డబ్బులు లేక పిల్లలు సైతం కొంతమంది చనిపోయింది. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక మాట్లాడాలంటే బాగుంది కానీ మాట్లాడాలి. బాగా మంచిగా అనిపించింది. రవీంద్ర భారత్లో హరికృష్ణ విలిసిండు, మామిడి హరికృష్ణ విలిసిండు. చాలా సంతోషం అనిపించింది. మా టీం అంతా వచ్చినాము. మాకు మంచిగా గొప్పతనం అనిపించింది. ఇది చాలా గొప్ప అనుభూతి. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఉండే సాంస్కృతిక శాఖ వ్యవహారాలు కానీ, తెలంగాణ ప్రభుత్వపరమైన వ్యవహారాలు కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ ఒక క్లియర్గా తేడా మనకు కనిపిస్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రవీంద్ర భారతి అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చాలా గొప్ప అండ్ సాంస్కృతిక వేదిక, పెద్ద సాంస్కృతిక వేదిక, జాతీయ స్థాయిలో పెద్ద పేరున్న వేదిక. ఇక్కడ మట్టి పాదాలు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాయి. మట్టి పాదాలతో, మట్టి పాటలతో, మట్టి మనుషులతో రవీంద్ర భారతి పరిమళిస్తున్న దృశ్యం ఇప్పుడు మనకు గత 6 సంవత్సరాల నుంచి కనిపిస్తోంది. తెలంగాణ వచ్చినాకనే వచ్చిన గొప్ప పరిణామం ఇది. సో మీరు కూడా చాలా గొప్ప వర్క్ చేశారు. అందరం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం అంటే సినిమా తీయాలనే కళలు మనకు ఉన్నాయి. తెలంగాణ బిడ్డలకు చాలా మందికి కూడా సినిమాలు తీయాలనే కళలు ఉన్నాయి, సినిమాల్లో ప్రతిభ నిరూపించుకోవాలనే కోరికలు ఉన్నాయి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే జనరల్గా చేసేది అయితే బాలీవుడ్కి వెళ్ళాలి, లేదా టాలీవుడ్కు హైదరాబాద్ రావాలి, లేదా చెన్నైకి వెళ్ళాలి. కానీ ఒక్క వ్యక్తి ఒక అద్భుతాన్ని సృష్టించి చూపించండు. సినిమాలు తీయాలంటే ఏదో వెతుక్కుంటూ దేశదేశాలు తిరగాల్సిన అవసరం లేదు. ఉన్న చోటనే టెక్నాలజీని వాడుకొని, కొత్త సోషల్ మీడియాని అందుబాటులోకి తెచ్చుకొని, యూట్యూబ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న చోటనే ఊరు కదలకుండా ఊళ్ళో ఉండే వ్యక్తులతోనే ఒక అద్భుతం చేయొచ్చు నిరూపించిన వాడు శ్రీకాంత్. ఆ షో విలేజ్, మై విలేజ్ షో. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మనం పైడి జయరాజ్ అనే ప్రివ్యూ థియేటర్లో ఈ వెబ్ సిరీస్లో వస్తున్న రెవల్యూషన్ దృష్టిలో పెట్టుకొని రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా మనం ఆహ్వానించడం జరిగింది. గత 2 ఏళ్ల క్రితం మై విలేజ్ షో టీంని మొత్తం ఆహ్వానించడం అనేది ఒక అద్భుతం. అసలు నిజంగా ఏంటంటే వాళ్ళు ఒక 70 లక్షల మందిని రంజింపజేయగలుగుతున్నారు. ఎట రంజింపజేయగలుగుతున్నారంటే వేరే కంటెంట్తో కాదు, కేవలం తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉండే జీవన విధానం, తెలంగాణ గ్రామీణ అవును అలాంటి దాన్ని చేశారు. కనుకే మేము ప్రభుత్వం పక్షాన నేను వెంటనే గమనించి యూట్యూబ్లో దీన్ని గమనించిన తర్వాత మీ అందరినీ 2 ఏళ్ల క్రితం పిలిచిన కదా, పిలిచిన మంచి సన్మానం చేసినాం. పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో మొత్తం ఇదంతా ప్రదర్శించినాం. మై విలేజ్ షో ఫెస్టివల్ చేసినాం.